దశాబ్దానికపైగా ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరే క్షణాలు ఆసన్నమయ్యాయి. పేదలకు సొంతింటినే సమకూర్చాలని దివంగత నేత తలపెట్టిన మహాసంకల్పాన్ని ఆయన తనయుడు నెరవేర్చారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా గుడివాలో పూర్తయిన టిడ్కో గృహాలను సీఎం జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు నేడు అందజేయనుండటంతో పండగ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా గుడివాడలో నిరుపేదలకు సొంత ఇంటిని సమకూర్చేందుకు తలపెట్టిన గృహయజ్ఞం నెరవేరింది. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన కొడాలి నాని 2007లో గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు 320 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి పేదల ఇళ్ల కోసం అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్కు వినతిపత్రం అందించారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కొడాలి నాని పేదల కోసం పాదయాత్ర చేయడాన్ని వైఎస్ఆర్ అప్పట్లో అభినందించారు. 2009లో వైఎస్ఆర్ రెండోసారి సీఎం అవ్వగానే గుడివాడలోని మల్లాయిపాలెంలో పేదలకు ఇంటి స్థలాలనిచ్చేందుకు 77.46 ఎకరాలను సేకరించి పేదలకు పంపిణీ చేశారు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం మల్లాయిపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణాల సంకల్పానికి బ్రేక్ పడింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి మల్లాయిపాలెంలో టిడ్కో ఇళ్లు కట్టేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో సుమారు 170 కోట్లు ఖర్చు చేసి ఎలాంటి మౌలిక వస్తువులు కల్పించకుండానే 3000 మందికి ఎన్నికల ముందు హడావుడిగా పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఇదిలా ఉంటే 2019లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుడివాడలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. 8912 టిడ్కో గృహాలు నిర్మాణాలను పూర్తి చేసి పేదలకు అందిస్తున్నారు. ఈ టిడ్కో గృహాల నిర్మాణం కోసం 720.28 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. 300 చదరపడుగుల్లో 1,584 ఇళ్లు, 360 చదరపడుగుల్లో 993 ఇళ్లు, 430 చదరపడుగుల్లో 6,336 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిలో 300 చదరపడుగుల్లో నిర్మించిన 1,584 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కేవలం 1 రూపాయికే లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగనుండటంతో గుడివాడలో పండుగ వాతావరణం నెలకొంది. టిడ్కో గృహాల సముదాయానికి రాకపోకల కోసం అప్రోచ్ రోడ్లు, సిసి రోడ్లు, కల్వర్టులు, వరద కాలువలు, భూతల జలాశయం, మంచినీటి సరఫరా పైప్లైన్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం వంటి అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ఈ టిడ్కో ఇళ్లకు తోడు అక్కడే మరో 178.63 ఎకరాల్లో మరో 7,728 మందికి కేటాయించిన ఇళ్ల పట్టాల్లో ప్రస్తుతం 4,500 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నట్టు విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 30.6 లక్షల ఇళ్ల పట్టాల కనీస విలువ 77,000 కోట్లు. ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తూ 35,000 పావుల వడ్డీ రుణంతో స్టీల్, సిమెంట్, కిటికీలు, డోర్లు తదితర సామాగ్రిని అతి తక్కువ ధరకు అందిస్తోంది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లను అందిస్తూ 21 లక్షల మందికి ఇళ్లను కట్టిస్తోంది ఏపీ ప్రభుత్వం. గుడివాడ నియోజకవర్గంలో 84 వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్లలో 13,145 ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. వీటి విలువ దాదాపు 657 కోట్లు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేసిన వ్యయం చూస్తే స్థలాలు, ఇళ్ల విలువతో సహా మొత్తం 1,782 కోట్లు. అక్క చెల్లెమ్మలకు సాధికారిత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీదన ఇళ్ల స్థలాలు, పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది సీఎం జగన్ సర్కార్. ఇంటి విలువను బట్టి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపదను సీఎం జగన్ ప్రభుత్వం పెడుతోంది.